ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు వండి పెట్టారు అత్తమామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి, కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా రవితేజ ఇంటికి రాగా అల్లుడికి అత్తమామలు ఇదిగో ఇలా 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. మరి అల్లుడి గారు ఇవన్నీ తిన్నారో లేదో తెలియదు, కానీ ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.